Hello viewers, Namaste. Welcome to our channel Bhagyanagaramlo Bangaruthota. Nenu Sarojini from Hyderabad. Iroju mana topic entante mitrulu pade pade adugutunna oka vishayam gurinchi koncham vivaranga cheptanu. Oka vishayam kaadu rendu vishayalu. Modatiti em adugutunnarante మీ గార్డెన్లో నేల చాలా నల్లగా సారవంతంగా కనిపిస్తుంది. నేలలో అయినా సరే కుండీల్లో అయినా సరే దాని రహస్యం ఏమిటి? మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. సీక్రెట్ ఏంటని అడుగుతున్నారు. మిత్రులు చాలామంది వచ్చారని చెప్పాను కదా ఇంటికి, వాళ్ళు ప్రత్యక్షంగా చూసి అడిగిన విషయం, అలాగే వీడియోలు చూసి చాలామంది అడిగిన ప్రశ్నకి ఈరోజు నేను సమాధానం చెప్తాను. అలాగే ఎక్కువ మంది పదే పదే అడుగుతున్న ప్రశ్న, పచ్చి పేడ వాడచ్చా? ఈ రెండు చెప్తాను. అలాగే మనము 18 రోజులకి కంపోస్ట్ తయారవుతుంది అని చెప్పి మన గ్రేట్ సైంటిస్టులు చెప్పారు, ప్రాక్టికల్గా చేసి చూపించారు, మనం కూడా చేసుకున్నాము. అయితే అది పదే పదే తిరగదిప్పితేనే 18 డేస్లో తయారవుతుంది. ప్రతి 2 డేస్కి ఒకసారి తిరగదిప్పితే నాకంత ఓపిక లేదని జస్ట్ అరేంజ్ చేసి పెట్టి ఉంచాను. అది ఇప్పుడు తయారైంది, అదొకటి మీకు చూపిస్తాను. ఓకే, ముందుగా మనం నేల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది మన అల్లం తోట. తోటనే చెప్పుకోవాలి, అల్లం తోట అన్నమాట. అల్లము పసుపు రెండు కలిపిన తోట. సో ఈ నేల చూడండి, నేను స్పెషల్గా ఇప్పుడు ఏదో మెటీరియల్ వేసి మీకు చూపించడం కాదు, సెట్ అయిన నేల చూపిస్తున్నాను. చూసారా, గమనించండి, ఎండు ఆకులున్నాయి, కలుపు మొక్కలున్నాయి, నేల నల్లగా ఉంది. చూసారా, దీనికి కారణం ఏంటంటే మనం ఈ ఆకులు అవి పీకేస్తాం కదా, ఈ కలుపు పీకుతాం కదా, కలుపు పీకినప్పుడు ఆ కలుపుని ఇదే మట్టిలో వేసి తొక్కేయాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. పచ్చి రొట్ట అంటాం, మనం ప్రత్యేకంగా బయట నుంచి తెచ్చుకోక్కర్లేదు. మనం మన దొడ్లో పీకిన కలుపు మొక్కల్ని మళ్ళీ ఈ మట్టిలో వేసి తొక్కేయచ్చు. మీకు అలా కుదరలేదనుకోండి, వాటిని అన్నిటినీ ఒక బిన్నులో వేసి కుళ్ళినాక వేయచ్చు. అది ఇది కాకపోతే ఎండబెట్టి పొడి చేసి వేయచ్చు. ఓకే, చూడండి, ఎప్పుడూ చీపిరితో చిమ్మకూడదు. పెద్ద ఎనిమి అన్నమాట మన నేలకి చీపిరి, చీపిరితో మాత్రం చిమ్మకూడదు. అలాగే ఇక్కడ ఉన్న ఎండు ఆకులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఎండు ఆకులు ఉన్నాయి ఇక్కడ అంతా. ఆ ఎండు ఆకుల్ని అలాగే ఉండనియాలి, పల్చగా, మరి ఒత్తుగా కాదు, పల్చగా ఇలా అక్కడో కాకు అక్కడో కాకు ఉండనియాలి. ఇలా ఉండనిచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం రెగ్యులర్గా నీళ్లు పెట్టినప్పుడు అలాగే వానలు పడ్డాయి, ఇప్పుడైతే వానలు పడుతున్నాయి కదా, వానలు పడ్డప్పుడు అవి న్యాచురల్గానే కుళ్ళి మన నేలకు ఒక మంచి రిచ్ హ్యూమస్ని అందచేస్తాయి. చూసారు కదా. ఓకే, మీరు అనుకోవచ్చు ఇది నేలలో కదా, మరి కుండీళ్ళు అయితే ఏం చేస్తారు? అదే ఒక పెద్ద ప్రశ్న. నేను కుండీలు కూడా చూపిస్తాను మీకు, కుండీలలో నేల ఎలా ఉందో కూడా చూపించి దానికి ఏం చేయాలో కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ మొక్కల మట్టి చూడండి. ఇందాక మనం చూసింది మామిడి అల్లం మొక్కలు, ఇది మన రెగ్యులర్గా కూరల్లో వేసుకునే అల్లం. వానల వల్ల కొంచెం ఆకులు ఎల్లోగా అయినాయి, ఎక్సెస్ వాటర్ వల్ల వానలు తగ్గినాక నార్మల్ అయిపోతాయి మనం కొంచెం కేర్ తీసుకుంటే. ఓకే, ఈ సాయిల్ చూడండి, చూసారా ఎలా ఉందో. ఇంకా నేను వేరే మొక్కలు కూడా చూపిస్తాను. ఈ కుండీల్లో చూడండి, ఇవి మన చామంతి మొక్కలు. మొక్కలు చూడండి ఎలా హెల్తీగా ఉన్నాయో. ఇవి కూడా చామంతి మొక్కలే. ఓకే, మొదళ్ళు చూడండి,
ఓకే. ఇవన్నీ కూడా మన చామంతి మొక్కలే, పాత మొక్కలు, అంటే జూన్లో నాటుకున్న మొక్కలు అన్నమాట. మొగ్గలు వస్తున్నాయి. అయితే కుండీల మొదళ్ళల్లో గమనించండి మీరు మట్టి ఎలా ఉందనేది. చూసారు కదా, ఇలా మట్టి సారంగా ఉంటే మన మొక్క కూడా హెల్దీగా ఉంటుంది. చూడండి మట్టి ఎలా ఉందో. మళ్ళీ మాట్లాడాలంటే మనం మన కుండీలని మన బిన్స్ లాగా చేసుకోవచ్చు, కంపోస్ట్ బిన్స్ లాగా. ఎలా అంటారా, ఈ మట్టిని సారవంతంగా చేసుకోవటంతో పాటు ఇలా ఇందులో బోల్డ్ అన్ని వామ్స్ ఉన్నాయి. వామ్స్ వల్ల యాక్చువల్గా మన మట్టి ఇంత నల్లగా ఉంది. సో మనం ఏం చేయాలంటే వాటికి తగిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటే మట్టి ఇలాగే ఉంటుంది, నల్లగా అయిపోతుంది. ఎందుకంటే ఈ మట్టి యాక్చువల్గా ఇంత నల్లగా ఉండటానికి కారణాలు కొంతవరకు మన ఎర్త్ వామ్స్ యొక్క విసర్జకాలు, అవి మనం ఇచ్చిన సేంద్రియ పదార్థం అంతా తినేసి ఇలా మట్టిని నల్లగా తయారు చేస్తుంది. అదే దీనికి సీక్రెట్, అంతకంటే పెద్ద ట్రేడ్ సీక్రెట్ ఏమీ లేదు. అయితే మనం ఏం చేయాలంటే ఒక్కసారి మనము ఎర్త్ వామ్స్ ఇందులో వేసుకున్నాక, అంటే వర్మి కంపోస్ట్ కొంచెం వేసామంటే అందులో ఉన్న ఎగ్స్ అవన్నీ పిల్లలై బోల్డ్ అన్ని తయారవుతాయి, కుండీలలో ఉంటాయి. కాకపోతే వాటికి ఫ్రీక్వెంట్గా మనం ఆహారం ఇవ్వాలి. ఏం ఆహారం ఇవ్వాలి, ఇందాక చెప్పుకున్నట్లుగా కుళ్ళిపోయిన ఆకుల ముద్ద ఒక పక్కన పెట్టచ్చు, మన కుండీలో ఇలా ఒక పక్కన పెట్టచ్చు, లేకపోతే బాగా తయారైనటువంటి కంపోస్ట్ ఇవ్వచ్చు. దాన్ని ఆహారంగా తీసుకొని మన వామ్స్ చక్కగా మన మట్టిని ఇలా తయారు చేస్తాయి. ఇంతకంటే పెద్ద ట్రేడ్ సీక్రెట్ ఏమి లేదు. కాకపోతే పూర్తిగా తయారైన కంపోస్ట్ ఇవ్వండి, కిచెన్ కంపోస్ట్ ఎస్పెషల్లీ. ఎందుకంటే మీకు తెలిసిందే, పూర్తిగా తయారు కాకపోతే అందులో ఫంగస్ వస్తుంది. అదే మన గార్డెన్ వేస్ట్ అనుకోండి, గార్డెన్ వేస్ట్ అంటే లీవ్స్, కలుపు మొక్కలు అవి, దానివల్ల మీకు పురుగు రాదు. ఈ రెండింటిని కొంచెం మనం గమనించుకొని చేసుకోవాలి. పూర్తిగా తయారైన కంపోస్ట్ ముద్ద ఇవ్వచ్చు. ఇవేవీ కాదనుకోండి, మనం తయారు చేసుకున్నటువంటి బయో ఫర్టిలైజర్ చాలా ఉన్నాయి కదా, బనానా పీల్తో చేసుకుంటున్నాము, బనానా ఫ్రూట్తో చేసుకుంటున్నాము, మ్యాంగో ఫ్రూట్స్తో చేసుకుంటున్నాం. అలాంటి వాటిని కొంచెం ఒక స్పూన్ ఒక పక్కన పెట్టేసి ఉంచితే అది ఎర్త్ వామ్స్కి ఆహారంగా ఉంటుంది, మన మొక్కలకి కావాల్సిన పోషకాలు కూడా అందిస్తుంది. సో ఇదే పెద్ద సీక్రెట్, అంతకంటే పెద్ద సీక్రెట్ ఏం లేదు. నేను ఫాలో చేసే టిప్స్ ఇవే, అందుకనే నా గార్డెన్ సాయిల్ ఇలా ఉంటుంది. సో పచ్చి పేడ ఎందుకు వేయకూడదు అంటే ఇదే కారణం. ఇలాంటి పురుగులు వస్తాయి, ఇలాంటి పురుగులు వస్తాయి, ఇవి మొక్క వేళ్ళని కొరికేసి మొక్కని చంపేస్తాయి. మొదల దగ్గర కొరికేస్తాయి, వేర్లు కొరికేస్తాయి, వేర్లు కొరికేస్తే మొక్క చచ్చిపోతుంది. అందుకని పచ్చి పేడ వేయకూడదు. వీటిని పేడ పురుగులు అంటారు. లేకపోతే మనకు తెలిసిందే కదా, వేరు పురుగులు అంటాం. వీటి సంతతి విపరీతంగా పెరిగిపోయి మొక్కని మొదల దగ్గర, మనకి పైన చూస్తేనేమో ఆరోగ్యంగా అనిపిస్తుంది, సడన్గా ఒకరోజు చూసేటప్పటికి మొక్క చచ్చిపోతుంది. ఏంటా అని చూస్తే ఇది వేర్లు కొరికేస్తాయి, వేర్లు కొరికేయటం వల్ల ఆ మొక్క చనిపోతుంది. అందుకని పచ్చి పేడ వేయకూడదు. పూర్తిగా ఎండింది, బాగా మాగింది, 3-4 నెలలు మాగిన పేడ మాత్రమే వేయాలి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన కంపోస్ట్ బిన్ ఆల్మోస్ట్ తయారైపోయింది. చూడండి ఎలా తయారైందో. ఇది పూర్తిగా ఓపెన్ సిస్టంలో తయారు చేసినటువంటి బిన్, పూర్తిగా తయారైంది. ఈ వానలు పూర్తిగా తగ్గేదాకా అట్లా పెట్టి అప్పుడు నేను తీసి వాడుకుంటాను. ఇలా చేసుకోవటం వల్ల మనకేంటంటే మట్టి బయట నుంచి కొనుక్కొచ్చుకోక్కర్లేదు, మన గార్డెన్లో వచ్చిన వేస్ట్ తోటే మనం సాయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా బలంగా కూడా ఉంటుంది, మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి. ఓకే, నేచర్ నుంచి వచ్చింది, నేచర్కే ఇస్తున్నాం, అంతకంటే ఏం లేదు. చూడండి ఎంత బాగా తయారైందో. ఓకే, ఇది ఇలా చక్కగా కాకపోతే శ్రమ అనుకోకుండా ఓపిగ్గా చేసుకోవాలి, అదొకటే.
చూసారుగా ఎంత బాగా తయారైందో అది. సో ఇవండి ఈరోజు విశేషాలు. ఈ వీడియో వల్ల యూజ్ ఉంది, ఉపయోగకరంగా ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటమే కాదు, ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ నా వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.